నిజంగానే కనుక రైతులకు మంచి ప్రేమతో ఇవ్వాలంటే ఆలోచన ఉంటే గుంటడు భూమి లేక ఉన్న వాళ్ళ కలిగిన భూముల్ని లీజ్ తీసుకొని కౌలు తీసుకొని అయితే ఇలా భూతల్ని నమ్ముకొని బతుకుతా ఉన్నారు అవసరమైతే వాళ్ళకి ఏదైనా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి దాని తప్ప ఇట్లాంటిది ఇవ్వకూడదు అనేటువంటిది కూడా వచ్చింది ఇవి గుసగుసలే వారి చెప్పేంత ధైర్యం ఎవరు చేయరు కానీ ఇవాల్టికి మీరు చూస్తూ ఉన్నారు పాలసీ గవర్నమెంట్ అనేది పేదల కోసం ఆలోచించాలంటుంది తపన తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు డబ్బులు కేసీఆర్ ఇంట్లో కాదు ఇవి డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడేవి కాదు ఈ సంపద రాజుల సొమ్ము రాళ్లపాలెక కాదు ఈ సంపద తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు ఇవి తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు కాబట్టి ఆ డబ్బు ఆ వర్గాలకు ఉపయోగపడాలి కాబట్టి ఇట్లా అనేకం ఉన్నాయి ఇవల మనకొకటి రైతు బీమా అనిస్తున్నారు మీరు చూడండి రైతు బీమా అనిస్తున్నారు సంతోషం రైతు బీమా ఇవ్వడం అనేది ఎవరు వ్యతిరేకించరు కానీ రైతుల కంటే కూడా దీనంగా బతికేటు రైతు కూలీలు జీతగాలు ఇప్పటికి కూడా పాలేర్ల వ్యవస్థ ఉంది మా దగ్గర కన్నూర్ అనే గ్రామం ఉంది పాలేర్ల వ్యవస్థ ఇప్పటికి కూడా ఉంది జీతగాల వ్యవస్థ కరెంట్ మోటార్ పెట్టబడ్డ జీతగాడు కూలోడు బావి తవ్వడానికి పోయి పనిచేస్తాడు కూలోడు పేదోడు అర్ధరాత్రి పూట పంట కాపల కోసం పోయేటోడు పేదోడు అంటే పంట కాపల కాసిన కరెంటు మోటార్లు పెట్టినా పశువులు కాసేటప్పుడు పిడుగుపడి చచ్చిపోయినా ఇదంతా కూడా పేదోళ్ళు ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఒకవేళ ఆయన కనుక చనిపోతే ఆయన శవాన్ని తీసుకుపోయి యజమాని ఇంటి ముందు వేసి ధర్నాలు చేస్తూ ఉంటాం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇది మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు నేను మా నియోజకవర్గాల్లో పోయినప్పుడల్లా 5,000 10,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అనేది ఎప్పుడు మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టిపోయినవయ్యా మమ్మల్ని అనాథలుగా చేసిపోతామని చెప్పి కన్నీళ్ళు కాస్తూ ఉంటుంది చిన్నపిల్లని తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసి అట్లాంటి ఆలోచించి వచ్చిన స్కీమ్ ఇది ఇవాళ ఆ రైతు కుళ్ళు పక్కకు పోయిండ్రు లీజ్ ఫార్మర్లు పక్కకు పోయిండ్రు ఇలా రైతు బీమా కేసీఆర్కి వస్తుంది నాకు వస్తుంది పెద్దలకు కూడా వస్తుంది చిన్నలకు వస్తుంది ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేసీఆర్ గారికి కూడా రైతు బీమా రావచ్చా ఈతల రాజేంద్ర గారికి కూడా రైతు బీమా రావచ్చా న్యాయం అవుతుందా కానీ వారు రైతు కూలీలను విస్మరించిండు వారు రెక్కాడితే కానీ డొక్కనలేని పిల్లలకు విస్మరించిండు లీజ్ ఫార్మర్స్ విస్మరించిండు నేను రైతులకు ఇస్తున్నా అని చెప్పి చెప్పారు అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఇవన్నీ చిన్నగానే అనిపిస్తున్నచ్చు ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎవరో ఈటల రాజేంద్ర అంటాడు బాగా మాట్లాడుతుండు అనొచ్చు కానీ ఇవి సత్యాలు ఇవి సత్యాలు దీన్ని మనం విస్మరించే జాలం ఇట్లా అనేక విషయాల పట్ల మాలాంటి కొన్ని రిజర్వేషన్స్ ఉండే క్యాబినెట్ మినిస్టర్గా అందరి ఆమోదంతో బయటకు వచ్చినప్పటికి కూడా తప్పకుండా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి ఇట్లాంటి అనేక సంఘటనల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా క్యాబినెట్ ఉండదు మెజారిటీ క్యాబినెట్ మంత్రులు ఏది ఆమోదిస్తే అది అంతిమంగా ఆచరణలోకి వస్తుంది కానీ తప్పకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కాకపోతే వీరి నాయకత్వంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటేనే వ్యతిరేకించినట్టు లెక్క ధిక్కార స్వరం అన్నట్టు లెక్క ఇవి ప్రాంతీయ పార్టీలు కాబట్టి సెంట్రలైజ్డ్ పవర్ పాలిటిక్స్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది నా పార్టీ అని చెప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ లెక్క భావించే పార్టీ కాబట్టి వారికి నచ్చదు కాబట్టి న్యాచురల్గా వారు ఏదో ఒక నేపం పెట్టి మమ్మల్ని బయటికి పంపించింది పంపించినప్పుడు చాలామంది అంటుంటారు నేను బయటికి రాలే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇన్ని రకాల బాధలు ఉన్నప్పటికీ కూడా నేను బయటికి రాలే చివరి 2018లో నాకు టికెట్ ఇచ్చిండు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని నేను ఫ్లోరర్గా ఉన్నా నా జిల్లాలో అంతయ్యతో పరిచయాలు ఉంటాయి కానీ నాకు ఒక చిన్న పాస్ కూడా ఇవ్వలే ఏం పాసు స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వలే నేను అప్పటికి తిరిగి వస్తున్నా పెద్దపల్లికి పోయి అయినా కరీంనగర్ పోయినా తిరిగి వస్తున్నా ఒక స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వాలి అంటే ఎట్లా అవమాన పరిచయంలో బయటికి చెప్పుకోలేము
చివరికి ఇవాల ఎవరైతే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిందో ఆయన గారు మానకొండ ఉద్యమంలో మా మీద రాళ్ళేసినాడు. మా బిడ్డల రక్తాన్ని కలచూసినాడు. వాళ్ళు 18-19 మంది మీద ఫైరింగ్ జరిగితే, దాడి జరిగితే, పునరుపరితో గిలగిల కొట్టుకున్నప్పుడు దావకాన్ని తీసుకొచ్చి చేసినాడు మేము. ఆ బిడ్డలు కాపాడుకున్నాడు మేము. రక్తాన్ని కలచూసినాడు మాత్రమే ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన గారికి డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. నేనో పార్టీకి ఓనర్ లేగా పార్టీ జెండాను పార్టీ గుర్తును గెలిపించుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళేమో డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చోటు చేశాడు. నా ఇంటి మీద ఎలక్షన్ ఆఫీసర్ దాడి చేసిండు ఎలక్షన్ సందర్భంలో. ఇట్లా జరిగింది. చివరికి ఎట్లా అంటే ఒక మూటాలని డబ్బులు ఇచ్చి కొన్ని మూటాలను తయారు చేసి మా మీద రాయించుడు, కాంప్లైంట్ ఇప్పించుడు, ఏసీబీ కాంప్లైంట్, ఈడీ కాంప్లైంట్, ఇన్కమ్ ట్యాక్స్ కాంప్లైంట్, చివరికి మేము అంతా దోసుకుంటున్నట్టుగా పోస్టర్లు కొట్టించి ఇవన్నీ చేశాం. అన్నీ కాదు, మీకు తెలుసు 2018లో 8 సీట్లు గెలిచింది, 2 సీట్లు మీకు రెబల్స్గా గెలిచిండు, 90 సీట్లు గెలుచుకొని కూడా క్యాబినెట్ నేయకున్నటువంటి నడిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు అంతా అయ్యేటండి. అంటే నేను ఇస్తే ఒక లీడర్ వాడు, నేను ఇస్తే ఒక పదవి, లేకపోతే లేదు. ఇది నా ఇష్టాయిష్టాల మీద నడిచేటువంటి పార్టీ. నా ఇష్టాయిష్టాల మీద నీ మంత్రి పదవి ఇస్తానే పద్ధతి ఎంత అహంకారపూరితంగా చెప్పిండో, దానికి ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా సంబంధం చెప్పిన కూడా మీరు చూసారు. ఇవన్నీ చరిత్ర. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టుగా గద్దెదించాలని చెప్పి అనుకోవట్లేదు. అనేక రకాల విషయాలను అతి దగ్గరగా చూసిన తర్వాత, ప్రజలకు పూర్తిగా తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటి నిర్ణయించుకున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగడం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి భావిస్తాను. కాబట్టి ఇవాళ అట్లా బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, నేను రాజీనామా కూడా చేయలే. వాస్తవంగా ఎమ్మెల్యే రాజీనామా చేయలే. నేను మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడా, సరే మంత్రి పదవి ఆయన విశ్వాసం ఉన్నంతవరకు ఉంటుంది కాబట్టి, ఆయన విశ్వాసం కోల్పోయినా కాబట్టి నేను ఎమ్మెల్యే, నాకు ప్రజలు ఓట్లేస్తే వచ్చిన పదవి కాబట్టి అది ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి మా ప్రజలు భావించారు. నేను రాజీనామా చేయాలి. కానీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించి మా జిల్లా మంత్రులు, మా జిల్లా ఎమ్మెల్యేలు, ఈటల రాజేంద్ర గారు, మీరు కారు గుర్తు మీద గెలిచిండు, మీరు కేసీఆర్ బొమ్మ మీద గెలిచిండు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయమని చెప్పి సవాల్ చేసిండు. నేను ఒకటే అనుకున్నా, ఇజ్జత్ లేని కాడ ఉండకూడదు, ఇజ్జత్ లేని కాడ ఉండకూడదు. వాళ్ళ సవాల్ని స్వీకరించిన, మా ప్రజలు ఓట్లేసి, హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పదవైనప్పటికి కూడా రేషన్ గల్ల బిడ్డగా, ఇజ్జత్ గల్ల బిడ్డగా, ప్రజల మీద విశ్వాసం ఉన్న బిడ్డగా, నా హుజరాబాద్ ప్రజలు తప్పకుండా నన్ను అక్కడ చేసుకుంటున్నటువంటి విశ్వాసంతో నేను దానికి కూడా రాజీనామా చేసిన విషయం మీకు తెలుసు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదే రకంగా ఎంపీ గారు, సంగారెడ్డి పట్టణానికి సంబంధించి, సంగారెడ్డిలో ఉండే పట్టణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని స్పష్టమైన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలనే ప్రయత్నం వారు చేసినారు. చాలా సంతోషం. కానీ మీ అందరికీ తెలుసు, జగ్గారెడ్డి గారు 95లో మున్సిపల్ చైర్మన్గా పనిచేసినారు. చింతా ప్రభాకర్ గారు కూడా అదే సమయంలో సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేసినారు. ఇద్దరు కూడా మున్సిపల్ వ్యవస్థ నుంచి వచ్చి కౌన్సిలర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి, మీరు కూడా అదే టర్మ్ కదన్నా, మీరు డైరెక్ట్ చైర్మన్, ఇద్దరు డైరెక్ట్ చైర్మన్లు, వారు ముందు కౌన్సిలర్ అయినట్టున్నారు. ఇద్దరు మున్సిపాలిటీల నుంచే ఎదిగి వచ్చిన నాయకులు కాబట్టి పట్టణ ప్రాంత సమస్యలు వాళ్ళకి బాగా తెలుసు. నేను వారిద్దరికీ ముందుగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎందుకంటే మీరు గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన పెద్దలు ఇద్దరు కూడా, ఆనాడు మున్సిపాలిటీలో పరిస్థితి ఎట్లా ఉండేదో ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే 3-4 నెలల పాటు మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి కార్మికులకు జీతాలు కూడా రాని దుస్థితి, వాళ్ళు 3-4 నెలలు జీతాలు రాకపోతే మున్సిపాలిటీల ముందుకు వచ్చి ధర్నాలు చేసే దుస్థితి ఆనాడు ఉండేనా కాదా, ఒకసారి దయచేసి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ పల్లె ప్రగతి కార్యక్రమం కింద, పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఈరోజు టన్ చెనుగా నెల నెల నిధులు విడుదలై ఎక్కడా సఫాయి కార్మికులు సమ్మె చేసే అవసరమే లేని పరిస్థితి వచ్చిందా లేదా
అది కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు గతంలో జీతాలు వచ్చినా టైంకి రాకపోయేది అది కూడా తక్కువ జీతాలు, 6,000, 5,000, 4,000, 8,000 ఎక్కువ ఎక్కువ, ఇంతకంటే ఎక్కువ రాని పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీ కావచ్చు, పెద్ద మున్సిపాలిటీ కావచ్చు, కార్మికులు ముఖ్యంగా సఫాయి సిబ్బంది వారిని ఉద్దేశించి డైరెక్ట్గా మాట్లాడి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి ముఖ్యమంత్రి గారు కేవలం వాళ్ళకు సలాం కొట్టడం మాత్రమే కాకుండా వారి పనితీరును మెచ్చుకోవడం మాత్రమే కాకుండా వారిని ఉత్తేజితుల్ని చేసే కార్యక్రమంలో వారందరినీ కూడా ప్రేరేపించే విధంగా మన పట్టణాలు మన పల్లెలు పరిశుభ్రంగా ఉంచే దిశగా వాళ్ళందరినీ మోటివేట్ చేసే దిశగా మాత్రమే కాకుండా వాళ్ళ జీతాలు కూడా ఈరోజు 12,000కు తగ్గకుండా ఇస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేవలం జీతాలు ఇవ్వడమే కాదు వారి నుంచి పని కూడా తీసుకోవాలి కాబట్టి నిధులు మాత్రమే కాదు విధులు కూడా వారికి గుర్తు వచ్చే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా అందులో 10% బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ అని పెట్టి చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు ఈరోజు ఒక సంగారెడ్డి పట్టణమే తీసుకుంటే ప్రతి నెల టంచన్గా నెల మొదటి వారంలోనే 15,31,00,000 రూపాయలు సంగారెడ్డి పట్టణానికి, సదాశివపేట పట్టణానికైతే ప్రతి నెల మొదటి వారంలోనే 7,95,00,000 రూపాయలు పట్టణ ప్రగతి కింద. మా జహీరాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. జహీరాబాద్ పట్టణం అయితే ప్రతి నెల 16,09,00,000. ఈ రకంగా పెద్ద మొత్తంలో నిధులు మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు కలిపినట్టయితే 66,12,00,000 రూపాయలు విడుదల చేసిన విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 3,41,00,000 రూపాయలు రాష్ట్రంలోని 142 పట్టణాలకు విడుదల చేసిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఈ సంగారెడ్డి పట్టణంలో, సంగారెడ్డి కొత్త పట్టణం కాదు, జిల్లా కేంద్రంగా కొత్తగా అయిన పట్టణం కాదు, పూర్వ మెదక్ జిల్లాకే కేంద్రం, జిల్లా కేంద్రం సంగారెడ్డి. పూర్వ మెదక్ జిల్లా ఈరోజు 3 ముక్కలైంది. సిద్దిపేట జిల్లా ఒకవైపు, మెదక్ జిల్లా మరొక వైపు, ఇటు సంగారెడ్డి జిల్లా 3 ముక్కలైంది. తూర్పు సంగారెడ్డి జిల్లా మొత్తం ఇటు దిక్కు, తూర్పు మెదక్ జిల్లా పాత తూర్పు అంతా కూడా సంగారెడ్డి జిల్లాగా ఏర్పడ్డది. సంగారెడ్డిలో మరి అట్లాంటి సంగారెడ్డిలో ఎప్పటి నుంచో జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డిలో ఈరోజు వరకు ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచనతో అన్ని పట్టణాల్లో మంచి వసతులు ఉండాలి, ఇంటింటికి మంచినీళ్ళ నల్ల రావాలి, ప్రతి పట్టణంలో ఒక మంచి ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు పట్టణం మధ్యలో 2 ఎకరాల స్థలంలో 6,70,00,000 రూపాయలతో మా ఆడబిడ్డలందరికీ అనువుగా ఉండే విధంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే రకంగా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఈరోజు బ్రహ్మాండంగా 500 కోట్ల రూపాయలతో ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎవరైనా ఒక మనిషి చనిపోతే వారికి గౌరవంగా అంతిమ సంస్కారాలు జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతూ ఉన్నది 200 కోట్ల రూపాయలతో. ఇప్పుడే ఇక్కడికి రాకముందు సంగారెడ్డి కలెక్టరేట్లో అక్కడ మన ఎంపీ గారు మేమందరం కూడా కలిసి ఒక 7 వైకుంఠ రథాలను కూడా వివిధ మున్సిపాలిటీలకు అంతిమ యాత్రకు సంబంధించి స్వర్గవాటికకు తీసుకుపోయే క్రమంలో భాగంగా వాటిని కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేయడం జరిగింది. ఆఖరి సఫర్ పేరిట ఇక్కడ ఎవరన్నా ముస్లిం సోదరులు అనుకున్నట్టయితే వారికి ఖబరస్థాన్ తీసుకుపోయే దానికి కూడా వారి కోసం కూడా ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక మనిషికి ఏం కావాలి, ఒక పౌరుడికి ఏం కావాలి అనే ఆలోచనతో పెద్ద వయసులో ఉన్న వాళ్ళైతే ఆసరా పెన్షన్ ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు పెన్షను 200 రూపాయలు, ఈరోజు పెన్షను 2,000 రూపాయలు, అంటే 10 రెట్లు పెరిగింది. బ్రహ్మాండంగా 1-2 కాదు, 29 లక్షల మందికి మాత్రమే ఆనాడు పెన్షన్ వచ్చేది, ఈరోజు 40 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. ఆనాడు గతంలో తెలంగాణ రాకముందు పెన్షన్ల మీద పెట్టిన ఖర్చు సంవత్సరానికి 800 కోట్లు అయితే ఈరోజు 10,000 కోట్లు ఒక పెన్షన్ల మీదనే. తెలంగాణ వచ్చినాకనే 24 గంటల కరెంట్ వచ్చింది,
తెలంగాణ వచ్చినాకనే రైతు బంధు వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే రైతు బీమా వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే పల్లెల్లో ప్రగతి కనబడుతున్నది, తెలంగాణ వచ్చినాకనే పట్టణాల్లో కూడా ప్రగతి కనబడతా ఉన్నదంటే ఇది అతిశయోక్తి కాదు. తప్పకుండా అందరం కూడా ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళమే, మొదటి నుంచి ఉన్నవాళ్ళమే. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేటి మీ అనుభవంలో ఉన్నాయి. నేను చెప్పేది ఏది కూడా నేను ఇక్కడ నేను కల్పించో ఊహించో చెప్తున్నది ఏది లేదు. అదే పద్ధతుల్లో మరి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు సంగారెడ్డికి ఆనాడు ఇక్కడ ప్రత్యేకంగా మా సంగారెడ్డి మెయిన్ రోడ్డుకి ఒక డివైడర్ కావాలి, లైట్లు కావాలంటే హెచ్ఎండిఏ నుంచి ఆనాడు ఒక 15 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా విడుదల చేసి వెంటనే దాన్ని పూర్తి చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పట్టణ ప్రగతిలో ఇచ్చే నిధులు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDC అనే సంస్థ నుండి ఆనాడు ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సరే జగ్గారెడ్డి అన్ననేమో 996 కోట్ల లెక్క చెప్పిండు, మరి 996 కోట్లు ఇవ్వాలంటే నా దగ్గర ఇప్పుడు ఏమాడా వెనకాల ఒక కార్లను అయితే మూట తీసుకొని అయితే రాలేదన్నా వచ్చి ఒకటేసారి ఎగ్దాం గని పైసలంటే దొరికాయి, పిండి కొద్ది రొట్టె. కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటూ మౌలిక వసతుల కోసం ఎక్కడికక్కడ మౌలిక వసతుల కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఒక్క విషయం మీకు నేను విజ్ఞప్తి చేయక తప్పదు, ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రతిపక్ష శాసనసభ్యుడా లేకపోతే టీఆర్ఎస్ శాసనసభ్యుడా అనే వివక్ష ఏనాడు కూడా చూపెట్టలేదు కేసీఆర్ గారు. కాబట్టే సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 550 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఒక నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్క నిమిషం నేను గవిటి కోసం చెప్పలేదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే జగ్గారెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండ్రు, నాకు యాదకుంది, మాకు మెడికల్ కాలేజ్ కావాలని అడిగిండ్రు. అడగంగానే అక్కడ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అని లెక్కలు వేయలేదు ముఖ్యమంత్రి గారు. రాజకీయంగా లాభాలు నష్టాలు చూడలే, ప్రజలకు అవసరమా కాదా ఎమ్మెల్యే అడిగిన దానిలా మంచి ఉన్నదా లేదా అని ఆలోచించి వెంటనే నేను చేస్తా అని చెప్పిండ్రు. చెప్పినట్టే మొదటి దశలోనే మెడికల్ కాలేజీకి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే మీకు ఆ కాలేజ్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంతోపాటు అభివృద్ధి విషయంలో వారు పేదలకు ఇండ్ల స్థలాల గురించి చెప్పినారు, ఇంటి ఇండ్ల గురించి కూడా చెప్పినారు. మీ అందరికీ తెలుసు గతంలో GO నంబర్ 58 GO నంబర్ 59 తెచ్చి పేదవారు ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాల్లో ఆక్రమణలో కనుక ఉన్నట్టయితే వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం, ఉచితంగానే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఆనాడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి అట్లాంటి జీవో మళ్ళీ తీసుకొని రావాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. దానికి సంబంధించి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, దానికి నేను చైర్మన్గా కూడా ఉన్నాను. కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం, అదే రకంగా ఎంపీ గారు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో ఇండ్ల స్థలాల విషయంలో తప్పకుండా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాల్లో ఎవరైనా పేదవారు అక్కడ ఆక్రమించుకొని ఉంటే వారికి రెగ్యులరైజ్ చేసే విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ రకంగా ఒక క్రమబద్ధమైన ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధమైన ఒక వ్యూహంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పటిష్టంగా అన్ని పట్టణాలను కూడా అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు పోతూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజా రవాణా గురించి అందులో మెట్రో రైల్ గురించి మాట్లాడినారు. ఉన్న మెట్రో రైలే జగ్గారెడ్డి గారు ఇప్పటికే నష్టాల్లో ఉన్నది, కాబట్టి ప్రస్తుతం అయితే మెట్రో రైలు సంగారెడ్డి దాకా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కోవిడ్ వల్ల ఈరోజు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ అటు ఆర్టీసీ కావచ్చు ఇటు మెట్రో కావచ్చు కుదేలైపోయి నష్టాల్లో తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. వాళ్ళే ఈరోజు ప్రభుత్వాన్ని సహకారం అడుగుతూ ఉన్నారు, ఉన్న మెట్రోని నడపడానికే సహకారం అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే సాధ్యం కాదు, కాకపోతే భవిష్యత్తులో తప్పకుండా నగరం విస్తరిస్తూ ఉన్నది, హైదరాబాద్ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఆ పెట్టుబడుల్లో సింహభాగం మీ సంగారెడ్డి జిల్లాకే వస్తూ ఉన్నాయి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి. ఆ క్రమంలో నగరం పెరిగే క్రమంలో భవిష్యత్తులో తప్పకుండా మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా సానుకూలంగా పరిశీలించే ప్రయత్నం చేసుకుందాం. అన్ని రకాలుగా కూడా కలిసికట్టుగా వారు ఒక మాట అన్నారు ఇంతకుముందు ప్రభాకర్ అన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తూ, చింతా ప్రభాకర్ గారిని కూడా పైకి రండి కలిసి కూర్చుందాం కలిసి మాట్లాడదాం అన్నారు. ఇదే రకమైన స్ఫూర్తిని, ఎందుకంటే ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు నిలబడాలనో ఎవరు ఏమవుతుందో ఆనాటి సంగతి కానీ అప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం పనిచేసుకుందాం, ప్రజల మెప్పు పొందుదామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, అందరికీ
మున్సిపల్ చైర్మన్ గారికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను.